ఇంటర్మీడియా ప్రభునామందు వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:6-7 వచనాలండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తెలియదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. 1 Timothy 6:6-7:8 అండి. బట్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ గ్రేట్ గెయిన్. For we brought nothing into this world, and it is certain we can carry nothing out. And having food and raiment, let us be there with content. Marchurandi, santusti sahitamaina daiva bhakti goppa labha sadhanamai unnadandi. Unnadandi, churandi. Mari mana daiva bhaktiki, mari santrupti, santusti sahitamu. Mari churandi, manam kaligina vatito, manam trupti kaligi jeevinchinappudu, manam chala santoshanga, mari aanandanga mari untamandi. Alanti santusti sahitamaina daiva bhakti goppa labha sadhanam antandi. అవునండి. మరి ఒకసారి ఒక యువ మిషనరీ మరి తను తాను మరి దేవుని సేవకి అప్పగించుకున్నాడండి. అయితే మరి ఆ నగరంలో మరి పేదలైన వారి దగ్గర మరి వారి అవసరతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం చేస్తూ ఉండేవాడంటండి. అయితే మరి ఒకరోజు తన స్థితిని గురించి తను ఆలోచించుకుంటున్నారంటండి. తన బట్టలు చాలా పాతగా అయిపోయినాయి, అలాగే తను ఉంటున్న రూమ్ చాలా చిన్నగా ఉంది, అసలు ఆ రూమ్లో చాలా వస్తువులు ఏవీ లేవు. తనని అవన్నీ చూసినప్పుడు మరి ఆయన తనకు వచ్చే మరి ఒక మిషనరీగా తనకి మరి ఇవ్వబడే చిన్న జీతంతో మరి అతి కష్టంతో మరి ఆ నెలంతా గడపడము ఇదంతా చూసినప్పుడు మరి ఆయనకి ఎంతో నిరుత్సాహాన్ని కలిగించిందంటండి. అయితే మరి ఒకరోజు మరి ఆయన మరి ఆ నగరంలో అతి పేదలైన వాళ్ళ దగ్గరికి మరి ఆయన వెళ్ళడం జరిగిందంటండి. మరి అయితే ఆ పేదలు మరి ఎక్కడ నివసిస్తున్నారంటే నదీ ఒడ్డు తీరాన ఒక చిన్న చిన్న పడవలు ఉంటాయి, ఆ పడవల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మరి అందులో నివసిస్తున్నారండి. అయితే అక్కడ ఒక వృద్ధుణ్ణి మరి ఆయన చూడడం జరిగిందండి. మరి ఆ వృద్ధుడు ఎలా ఉన్నాడంటే మరి ఆయనకి రెండు కళ్ళు లేవు, అలాగే మరి ఆయన చాలా నీరసంగా ఉన్నాడు, మరి సరైన వస్త్రాలు లేవు, మరి చాలా బాగా నీరసించిపోయాడండి. అయితే మరి ఆయన వెంటనే మరి మిషనరీ కనిపించింది, దీనికి తొందరగా మరి ఒక మంచి బట్టలు మనం ఇవ్వాలి, అలాగే మరి ఒక కొంచెం మంచి ఫుడ్ తెప్పించి మరి ఈయనకి పెట్టాలి అని చెప్పేసి మరి ఆయన మరి నగరంలోకి వచ్చేసి మరి ఆ మంచి బట్టలు కొనడము తర్వాత మంచి ఆహారం కొనడము చేసి మరి మరి ఆయనకి ఇవ్వడం జరిగిందంటండి. ఇచ్చిన తర్వాత మరి ఆయన పక్కనే మోకరించి మరి మిషనరీ ప్రేయర్ చేశాడంటండి. చేసిన తర్వాత మరి ఆ వెస్ట్ గారు వృద్ధుడైన వెస్ట్ గారు మరి ఎంతో మరి కన్నీళ్లతో మరి ఒక మాట చెప్పారంటండి. ఏమనంటే నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నానయ్యా అని చెప్పేసి. అయితే మరి ఈ యువన్ మిషనరీ మరి ఎంతగానో ఆశ్చర్యపోయి మరి ఏ ఆశీర్వాదాన్ని బట్టి మరి మీరు ఇంత కృతజ్ఞులై ఉన్నారు అని చెప్పేసి అడిగినప్పుడు మరి ఆయన ఆ వృద్ధుడైన వెస్ట్ గారు చెప్పారంటండి, నేను 37 ఇయర్స్ నుంచి మరి నేను ఈ నది మీద ప్రతిబింబిస్తున్న మరి సూర్యకిరణాలను నేను చూడగలుగుతున్నాను, అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న ఆ ఫ్లవర్స్ దాని నుంచి వచ్చే సువాసన నేను ఆగ్రహించగలుగుతున్నాను, ఇవన్నీ కూడా మరి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఎవరికీ లేని అంత మరి ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చారు అని చెప్పేసి మరి ఆ వృద్ధుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు అంటండి. మరి ఆ విధంగా అనినప్పుడు మరి మిషనరీ మరి ఎంతగానో ఆశ్చర్యపోయాడంటండి. మరి ఆ వృద్ధుడి దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరి ఆయన తనలో తను ఆలోచించుకుంటూ ఉన్నాడంటండి. మరి నిజంగా మరి అంతకుముందు తనకి ఎన్నో సమస్యలు ఉన్నట్టు మరి తనకి తాను ఎంతో పేదవాడిగా మరి ఆ మిషనరీకి అనిపించిందండి. కానీ మరి ఆయన చూసిన తర్వాత నిజంగా నా జీవితంలో సమస్యలు ఏమీ లేవు కదా, మరి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నేను ఎంతగా దేవునికి మరి నేను కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్పేసి ఆ వృద్ధుడైన ఆ మరి వెస్ట్ గారిని చూసిన తర్వాత మరి మిషనరీ మరి తన మనసు ఎంతగానో మారిపోయిందంటండి. మరి దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత స్థితి ఆయన కలిగి ఉన్నాడంటండి. అవునండి, ఒక్కొక్కసారి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం చూడం కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చారో అయ్యో మాకు లేవేవి అని చెప్పి బాధపడుతూ ఉంటామండి. కానీ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను గుర్తించి మరి దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా, మరి దేవునికి మనం దేవుణ్ణి మనం అనుదినము స్తుతిస్తున్నామా, లేకపోతే మనకి లేని వాటిని బట్టి మనము బాధపడుతూ ఉన్నామా. మరి ఇక్కడ చూడండి, మరి 7:8 చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలోనికి ఏమీయూ తెలియదు, దీనిలో నుంచి ఏమీయూ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. చూడండి, మరి అన్నము మరి దేవుడు మనకి ప్రతి దినము కూడా మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తారండి, అలాగే మనకి వస్త్రములు మరి తప్పకుండా ఆయన ధరింపచేస్తున్నారండి. కాబట్టి అన్న వస్త్రములు కలిగి గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండదము.
కాబట్టి మరి తృప్తి అనే దాని ప్రతి దానిలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదంతో మనం తృప్తి కలిగి జీవించినట్లయితే మనం ఈ లోకంలో ఎంతో సంతోషభరితంగా మనం జీవించగలమండి. అందుకే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదంటండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువ, తండ్రి నాయన ప్రభువ, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు ప్రభు. అవును తండ్రి, ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు నాయన, ఈ లోకంలో నుంచి ఏమీయో తీసుకొని పోలేం తండ్రి నాయన ప్రభు. నాయన కాగా అన్న వస్త్రములు కలిగి నాయన తృప్తి కలిగి నాయన ప్రభు దేవ మేము ఏమి కలిగి ఉన్నప్పటికీ తండ్రి అందులో మేము ఒక తృప్తి అనేది ప్రభు మేము కలిగి ఉండడానికి తండ్రి నాయన సహాయం చేయండి. నాయన మీరు ఇచ్చిన ప్రతి దానిని బట్టి తండ్రి నాయన మీ కృతజ్ఞత హృదయంతో తండ్రి నాయన మీకు మేము స్థుతులు చెల్లించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నాయన అది లేదు ఇది లేదు అని చెప్పేసి సనిగే వారిగా కాకుండా ప్రభు దేవ ప్రతి దానిని బట్టి ఆనందిస్తూ ప్రభా దేవా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నాయన ప్రభా నాయన కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా యేసయ్య, ఎవరైతే మరి నాయన దేవా తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి. నాయన ఈ రోజు వారు చేసే పనులు అన్నిటిలో కూడా తండ్రి నాయన మీ జయమును దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.